గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న 20,000 మందితో జరుగుతున్న బహిరంగ సభ అనుకుంటున్నాను. మీరందరూ అనుకోవచ్చు సార్ ఏమో గొప్ప చెప్పింది, నేను 20,000 మంది అనుకుంటున్నా, 200 మంది ఉన్నాం మేము. ఒకటి ఉంది సౌ దళాలు ఏ కళాలు అన్నారు, అంటే ఇక్కడ ఉన్న ఒక మనిషి 100 మందితో సమానం, 200 మంది ఇటు 120,000 మంది, అంటే ఇక్కడ 20,000 మందితో జరుగుతున్న కార్యక్రమంగా మీరు భావించాల్సి వస్తుంది. అటువంటి గొప్ప కార్యక్రమం గౌడ జాతి, మీరు నిజంగా మనం అందరం కూడా ఈ కులంలో పుట్టినందుకు గర్వపడుతూ దానితో పాటు కూడా 111 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం అంటున్నాను నేను. 111 ఏళ్ళు ఒక గౌడ సంఘం పుట్టి 111 సంవత్సరాలు, దానికి కూడా చిన్న చెప్తా, 1880లో స్వతంత్ర పోరాటం జరుగుతుంటే బ్రాహ్మణుల ఆధిపత్యం మొత్తం భారతదేశం అంతా వాళ్ళ గుప్పిట్లోకి పోతుంటే 1880లో ఏ లక్ష్మీనరసింహ అని విదేశాల్లో చదువుకుంటున్న ఒక విద్యార్థి వచ్చి ఆర్యవైశ్య మహాసభని పెట్టి బ్రాహ్మణుల ఆధిపత్యం జరుగుతుంది, కోంటోలను పట్టించుకోవడం లేదు వైశ్యుల్ని, మా కూడా ఇంత ప్రియాన్ని దక్కాలని చెప్పి ఒక సంఘం పెట్టి తిరిగినటువంటి పరిస్థితులు. అప్పుడు వైశ్యులందరినీ పిలిపించండు, మనం కూడా ఏదన్నా చేయాలి అంటే స్వతంత్ర పోరాటం జరుగుతుంది, ఇప్పుడు కులాలు అవసరమా అని వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ ఆ విద్యార్థి చెప్పిండు, ఎన్ని పోరాటాలు జరిగినా కుల స్పృహ లేకపోతే. దీన్ని గమనించినటువంటి 1901లో ఆచార్య ఎన్జీరంగ లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు తమిళనాడులో కమ్మ సంఘం పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా అప్పుడు మరే బ్రాహ్మణులు వైశ్యుల ఆధిపత్యం నడుస్తుంది, స్వతంత్ర పోరాటం జరుగుతుంది, మరి మనం కూడా ఒక కుల సంఘం పెట్టాలనేటటువంటి నినాదంతో వాళ్ళు యూత్ అంతా కూర్చున్నారు. అప్పుడున్నటువంటి పెద్దలు కూడా అయ్యా స్వతంత్ర పోరాటం జరుగుతున్నప్పుడు ఈ కులాలేంది, ఇంత అవసరం ఉందా అని అక్కడ ప్రశ్నిస్తే అప్పుడు చదువుకుంటున్నటువంటి ఆ ఆచార్య ఇంజీనీరంగ మునగాల రాజా లాంటి వాళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంది కుల ఉద్యమం అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేశారు. తరువాత కూడా వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారంటే 1907లోనే బ్రిటిష్ రాణి దగ్గరికి తీసుకుపోయి, అమ్మా భారతదేశంలో స్వతంత్ర పోరాటం జరుగుతుంది, మాకు వచ్చేటటువంటి బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చే అవకాశాలన్నీ బ్రాహ్మణులు వైశ్యులే తీసుకుపోతున్నారు, మాకేమి దక్కడం లేదు, మీరు ఏమన్నా చేయండి, మా కమ్మ కులానికి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారో తేల్చడానికి ఇక్కడికి పోమని చెప్పి లండన్ కి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకుని పోయి బ్రిటిష్ రాణిని కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వీళ్ళని చూసి 1907లో ఈ స్వతంత్ర పోరాటం జరుగుతున్న క్రమంలోనే గౌడ సంఘం పుట్టింది. అప్పుడు నిజాం గౌడ జనసంఘంగా ఉండే వాళ్ళు కూడా మరి పెద్దోళ్ళందరూ అక్కడ స్వతంత్ర పోరాటం జరుగుతుంది, మరి మన కుల సంఘం అవసరమా అన్నప్పుడు లేదు లేదు బ్రాహ్మణులు వైశ్యులు కమ్మలు ఇటువంటి వాళ్ళందరూ చేస్తున్నప్పుడు మనం కూడా చేయాలని చెప్పి మన వాళ్ళు స్పృహతో ముందుకొచ్చారు. వీళ్ళని చూసి 1913లో తమిళనాడులో కడలూరులో రెడ్డి సంఘం పెట్టారు, అయ్యా బ్రాహ్మణులు వైశ్యులు కమ్మలు గౌళ్ళు కూడా పెడుతున్నారు, మనం కూడా సంఘం పెట్టాలి, మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా కుల సంఘం అవసరం ఏంది, స్వతంత్ర పోరాటం కావాలన్నా కులం కావాలన్నా అంటే వాళ్ళు కూడా కులం కావాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. సరే మిగతా వర్గాలు ఏ స్వతంత్రం వచ్చినాక చూసుకుందా లే అనుకున్నారు. స్వతంత్రం వచ్చింది, బ్రాహ్మణులు అధికారంలోకి వచ్చిరు, కమ్మలు అధికారంలోకి వచ్చిరు, వైశ్యులు అధికారంలోకి వచ్చిరు, రెడ్డిలు అధికారంలోకి వచ్చిరు, కానీ 1907లో పుట్టిన గౌడ సంఘం గౌడ నాయకత్వం ఎందుకు అధికారంలోకి రాకపోయింది, ఎందుకు అధికారంలోకి రాలేదు అనేటటువంటి విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ పరిస్థితుల్లో కుల స్పృహతోటి పోవాలనుకున్న క్రమంలో భారతదేశంలో స్వతంత్రం వచ్చింది, మరి ఎవరికి ప్రియాన్ని ఇవ్వాలన్నప్పుడు ఎవరైతే కులాల కోసం పోరాటం చేసిరో స్వతంత్రం వచ్చినాక బ్రాహ్మణులు వైశ్యులు కమ్మలు రెడ్డిలు మొత్తం రాజకీయాన్ని కళల్ని లేకపోతే అన్ని అవకాశాలని వ్యాపారాలని సెక్రటేరియట్ని పంచుకొని వాళ్ళు ఇలా ప్రపంచ ఖ్యాతి పొందిండు. కానీ 1907లో ఉన్న గౌడ సంఘం మాత్రం అక్కడే ఆగిపోయింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ దాంట్లో పనిచేసిన వాళ్ళు హిమాయమీలు పనిచేసారు, వాళ్ళు కూడా మామూలు వ్యక్తులేం కాదు, జరిగింది కానీ చిన్న పొరపాటు ఎక్కడో జరిగింది, అది దెబ్బతిన్నది.
అక్కడ ఉన్నటువంటి 1900 ఏళ్ళలో పుట్టినటువంటి గౌడ సంఘాన్ని నిర్మాణంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళలో వన్ ఆఫ్ ది మన గౌతుల చన్నకారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. 1952లో దాన్ని నిజాం గౌడ జనసంఘాన్ని 1952లో ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘంగా మార్చడం జరిగింది. ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పనిచేస్తుంటే గౌతులచ్చన గారు స్వతంత్ర పోరాటంలో కీలకంగా ఉండటం వల్ల చట్టసభలోకి వెళ్లాల్సి వచ్చింది. తరువాత మళ్ళీ సంఘం అక్కడే ఆగిపోయింది. మళ్ళీ 1969లో మల్లికార్జున్ గౌడ్ అనేటటువంటి వ్యక్తి మళ్ళీ సంఘాన్ని భుజాల మీదకెత్తుకొని పోరాటం చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆయనకు సెంట్రల్ మినిస్ట్రీ పదవి ఇచ్చి ఆయనను తీసుకుపోయింది. మళ్ళీ సంఘం అక్కడే ఆగిపోయింది. వీళ్ళని చూసి మళ్ళా ఆ తర్వాత కూడా దాదాపు అక్కడ 2002లో బాలగౌడ్ లాంటి వాళ్ళు 1992 దాకా కూడా బాలగౌడ్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘాన్ని నడిపించుకుంటూ వచ్చారు. ఆయన కూడా ఎంపీ అయిండు, మినిస్టర్ అయిండు, ఎమ్మెల్యే అయిండు, కేంద్రంలో కూడా ఇందిరాగాంధీతో కూర్చొని చక్రం తిప్పినటువంటి పరిస్థితులు వారికి దక్కినాయి. మళ్ళీ సంఘం అక్కడే ఆగిపోయింది. దానితో పాటు మళ్ళీ మొన్నటి వరకు చూస్తే మన కేఈ కృష్ణమూర్తి గారు వాళ్ళు కూడా చివరి వరకు కూడా చివరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి అధ్యక్షులుగా పనిచేశారు. వారు కూడా డిప్యూటీ సీఎం స్థాయి తిరిగిపోయారు. కులంలో కులం కోసం పనిచేసిన వారికి ఇక్కడ నష్టం జరగలే, కానీ చిన్న లింకు తెగింది. ఆ లింకు తెగడం వల్లనే మనం అధికారంలోకి రాలేకపోయినాం అనేటటువంటి విషయాన్ని నేను దాని మీద స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది. మిగతా విషయాలు చూస్తే రెడ్డిలు రాజబౌదూరు వెంకటరామిరెడ్డి హైదరాబాద్కి కొత్వాలైండు. ఆయన రెడ్డి సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు ఆయన వెంటనే కొత్వాలు కాగానే ఆయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే ఈయన బాధ్యతలు తప్పుకోగానే వెంటనే వేరే వ్యక్తిని తెచ్చి బాధ్యతలు ఇచ్చి వెంటనే దాన్ని కొనసాగిస్తూ ఈయన కొత్వాల ద్వారా వచ్చినటువంటి డబ్బుల్లో కొంత శాతాన్ని ఆ సంఘానికి ఖర్చు పెట్టాడు. కాబట్టి అది నిరంతరం పోరాటం చేసుకుంటూ ముందుకు పోయింది. ఆచార్య ఎంజీరంగ లాంటి వాళ్ళు కూడా ఉన్నత పదవులు అధిరోహించగానే వెంటనే వాళ్ళ కులంలో ఇంకో వ్యక్తికి ఎమ్మటే ఆ గౌడ సంఘం అధ్యక్ష బాధ్యతలు ఇచ్చింది. కాబట్టి ఇక్కడ వీళ్ళున్న వాళ్ళు సహకారం చేశారు కాబట్టి అది జరిగింది. కానీ మన దాంట్లో ఎప్పుడైతే బాధ్యతలు తీసుకొని పోయినారో వాళ్ళని వెనక్కు తిరిగి రానియకుండా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు కుట్రలు చేసి వాళ్ళని వెనక్కు తిరిగి చూడనీయలే. వాళ్ళ మీద నిఘాలు పెట్టడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఎన్నో కారణాలు ఉండటం వల్ల అది కొనసాగించడంలో ఫెయిల్ అయింది. కాబట్టి ఇవాళ మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మన 5 కోట్లు 10 కోట్లు అడుగుకునేటటువంటి దుస్థితికి కిందికి దిగజారినామంటే దీని వెనక రాజకీయ పార్టీల కుట్ర ఎంత స్పష్టంగా ఉందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి గౌడ పెద్దలు కూడా ఒక్కరిన్న గుండె మీద చేసుకొని చెప్పండి నేను నిస్వార్థంగా నా జాతి కోసం పని చేయాలని తప్పించినప్పుడల్లా వాళ్ళ మీద రాళ్లేస్తూ ఈ ప్రభుత్వాలు అడగదొక్కుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఎవరు? చదువుకున్నటువంటి వాళ్ళు దాంతో ఇంతో ఈ సమాజం మీద అవగాహనతో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మనం ముందుకు పోవాలి. కులం కూడు పెడుతుందా అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ కులంలో పనిచేస్తే పిల్లలు కూడా ఇవ్వరంట అని చెప్పి ఎన్నో రకరకాల కామెంట్లు సెటైర్లు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ నేను ఖచ్చితంగా మన పెద్దలకు కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నా, ఖచ్చితంగా నీకు కూడంటూ పెట్టేటటువంటి అవకాశం ఈ ప్రపంచంలో ఏదైనా ఉన్నదంటే అది నీ కులం ద్వారానే దక్కుతుంది తప్ప ఇంకెక్కడ దక్కదని నేను చెప్తున్నా. దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మార్వాడి సంఘాన్ని తీసుకోండి, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి ఎన్నో కుల సంఘాలను తీసుకుంటే మనం చెప్పగలుగుతాం. కానీ నేను ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా ఈ కులంలో వ్యాపార కేంద్రం కావాలి, ఈ ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం మొత్తం గౌడ్ల మధ్య ఒక నెట్వర్క్ లాగా పనిచేయాలి. రేపు గౌడ్లలో ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. మనం ఇవాళ ఈ 60 లక్షలు చిల్లర ఉన్నాం, ప్రభుత్వాలు 30 లక్షలు 40 లక్షలు అని చెప్తారు. వాళ్ళు ఎన్ని చెప్తే దానికి డబల్ వేసుకోవాలి, ఎందుకంటే మన గురించి ఓపెన్గా వాళ్ళు సరైన రిపోర్ట్ ఇవ్వరు, మన గురించి సరైన రిపోర్ట్ ఇవ్వరు. కానీ మనం ఊర్లు ఉంటాం అనేది పురాణంలో అప్పుడు చాలా గొప్పగా ఉంది, దాని గురించి మళ్ళీ మనం సపరేట్గా చెప్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కులం వ్యాపార కేంద్రం కావాలి, ఈ కులంలో వ్యాపారం అభివృద్ధి చెందాలి. అది చెందడానికి ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం ఒక కీలకమైన పని చేయాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ప్రమాణం చేసుకోండి. ఇవాళ ఇంతమంది తెనాల్లో కావచ్చు, గుంటూరులో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, లక్షల మంది గౌడ్లు ఉన్నారు.
అయ్యా నిజంగా నా గౌడబిడ్డ ఇంటి దగ్గర నేను బియ్యం కొనుక్కుంటా, నా గౌడబిడ్డ ఇంటి దగ్గర నేను చికెన్ కొనుక్కుంటా, నా గౌడబిడ్డ షాప్ లో నేను బట్టల షాప్ తెచ్చుకుంటా, నా గౌడబిడ్డ షాప్ లో నేను మెడికల్ తెచ్చుకుంటా, నా గౌడబిడ్డకే ఎల్ఐసి ఏజెంట్ కడతా, నా గౌడబిడ్డకే కాక నేను మెకానిక్ పోయి కార్ ఇస్తా, బైక్ ఇస్తా, సైకిల్ ఇస్తా అని కాక మనం ఒక్కసారి ప్రయత్నం చేస్తే ఇవాళ 60 లక్షల మంది గౌడల్లో కనీసం 6 లక్షల మంది గౌడలకు ఉపాధి కలిగించేటటువంటి గొప్ప అవకాశం ఈ కులంలో దక్కుతుంది. ఎంతమంది ఆ వాగ్దానం మీద నిలబడతారు? ఇవాళ చూడండి, మార్వాడీలు నీ షాపులలో ఎన్నడూ కొనరు, మార్వాడీలో మన కళ్ళ ముందు కనపడతారు, నీ షాపులో ఎన్నడూ బట్టలు కొనడానికి రాడు, నీ షాపులో మెడిసిన్ కొనడానికి రాడు, నీ షాపులో ఇంకేదో బియ్యం కొనడానికి రాడు. వాళ్ళ షాపులు వాళ్ళ కులం వాళ్ళకు అనుకూలంగా నడుస్తుంది. ఇవాళ నిజంగా గౌడ కులం కాక ఆ దిశగా కాక ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్, మిగతా దుకాణాలన్నీ కూలబడిపోతాయి. ఎందుకంటే నిత్యం డబ్బు సంపాదించేటటువంటి గొప్ప అవకాశం ఉన్న కులం గౌడ కులం మాత్రమే. మన సొమ్ము, మన సంపాదన, మన ఆదాయాన్ని మొత్తం తీసుకుపోయి ఎవరికో ఖర్చు పెడుతున్నాం. ఎవరైనా రూపాయి లాభం లేకుండా ఒక నోటు పుస్తకం కూడా ఇవ్వరు. మరి అదే లాభాన్ని మనవాడికి ఇస్తే నీ రూపాయితో నా రూపాయితో నిన్ను బాగు చేస్తా, నీ రూపాయితో నన్ను బాగు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో గౌడుని మించిన సంపన్నుడు ఎక్కడ కూడా కనిపించినటువంటి గొప్ప అవకాశం ఉంది. ఒక్క పేదవాడి కనుక కనిపించడు. ఇలా మీటింగ్ జరుగుతుందంటే సగం మంది ఏం లాభం రాబాయ్, ఏదో మాట్లాడుకుంటారు, అది మాకు ఉపయోగపడే కాదు, ఉండాలా పోవాలా, పోలు ఉన్నాయని ఒకడంటాడు, లేకపోతే ఒకడంటాడు, లేకపోతే ఇంటికి పోవడం పర సినిమా పోవడం పర అని ఒకడంటాడు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇది తప్పు. అదే పవన్ కళ్యాణ్ సినిమా కాడ 10 గంటలు పోయిన పడిగాపులు కాస్తాం తప్ప ఈ కులం గురించి తెలుసుకోవడానికి 1 గంట కూడా నిలబడటానికి చేత కానటువంటి పరిస్థితిలో దుస్థితిలో ఈ కులం ఉంది. ఇది తప్పు, ఇది అన్యాయం. నువ్వు అంటూ కూర్చునే అవకాశం వస్తే, నువ్వు అంటూ తిరిగే అవకాశం వస్తే, నీవు నీ పిడికిని పిగించి పని చేయాల్సి వస్తే అది కులం కోసం పని చేయాలి. ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మన కోసం పని చేస్తున్నప్పుడు మీరెందుకు పని చేయరు? అక్కడ కూర్చొని మీరు ఏం తెచ్చిరా, ఏడ బడ్జెట్ తెచ్చిరా, ఏం వేసిరా అని మీరు మాట్లాడటం కాదు, మీ వంతు ప్రయత్నం కూడా ఉంది. ఏనాడైనా మీరు ఒక్క రూపాయి కానీ ఫోన్ చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల ఎవరికైనా ఫోన్ చేసి అయ్యా ఇవాళ మన కులాన్ని కాపాడుతున్న ప్రభుత్వం ఏది, ఏ కులానికి మనం ఓట్ వేయాలి, ఏ కులం మనల్ని అడగదొక్కింది, ఏ కులం మనల్ని కాపాడింది, ఏ కులానికి ఓట్ వేయ ఉండవో మీరు చెప్పండి, వన్ సైడ్ నిలబడి ఓట్ వేస్తామని చెప్పేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మీరేమో ఆడ కూర్చుంటారు, మీకు నచ్చినవానికి చికెన్ పెట్టినవానికి బిర్యానీ పెట్టినవానికి 100 రూపాయలు ఇచ్చినానికి మీరు ఓట్టేసి వీళ్ళని బడ్జెట్ తేండి, బడ్జెట్ తేండి, మమ్మల్ని బాగు చేయండి, ఎలా చేయడం సాధ్యం అవుతుంది? ఇది తప్పు. మీకు బాధ్యత ఉంది. ఒక గౌడు పెద్ద మీద దాడి జరిగితే కనీసం ఈ రాష్ట్రంలో 200 దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తే ఈ రాష్ట్రంలో గౌడు మీద చేయి పెట్టాలంటే ప్రభుత్వాలు గడగడ గడగడ వణికేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మీరేం చేస్తారు? తన్నీరా ఆయన మా పార్టీ అని కాదు, తననీ లేని ఒకడు తన్నీరా ఆయన పార్టీతో నాకు సంబంధం లేదు, ఆయన మనకి ఇదేదో మాట్లాడాను ఒక ఆయన అంటారు. ఏంది దుర్మార్గం? ఇలా ఆయనందరినీ రేపు నిన్ను తిన్నాడా, ఎవడినైనా తంటాడు, తన్నడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు, తన్నించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను ప్రశ్నిస్తున్నా. లేదు, గౌడు ఆత్మగౌరవం కలిగినటువంటి కులం, ఎవడికి తల వంచే కులం కాదు, ఎవడి దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూశారు కాదు, ఎవడి దగ్గర పోయి తల వంచి మోకరిల్లేటటువంటి కులం కాదు. పుడితే రాజాయి పుట్టాలే లేకపోతే గౌడై పుట్టాలన్నది. మనం ఏం చేస్తున్నాం? పుడితే రాజాయి పుట్టాలే లేకపోతే ఇంకోడో అయి పుట్టాలే, కానీ మన కులం మాత్రం పుట్టవద్దు అనే దుస్థితికి దిగదార్చం. ఈ తప్పెవరిది? నీ ప్రొఫైల్ పిక్చర్ బయట పవన్ కళ్యాణ్ బొమ్మ, చిరంజీవి బొమ్మ, బాలయ్య బొమ్మ, ఎవరి బొమ్మ ఉంటది? ఎవరండి వాళ్ళు? నీ ప్రొఫైల్ పిక్చర్ లో వాళ్ళట్టుంటారు. వాళ్ళకు నువ్వు పుట్టావా, నీకు వాడు పుట్టిందా? చెప్తానని కవర్ సార్, ఇది ఇప్పటి నుంచి నీ ప్రొఫైల్ పిక్చర్ లో ఏమంటే గౌతలత్తన బొమ్మ ఉండాలి. ఇప్పటి నుంచి నీ ప్రొఫైల్ పిక్చర్ లో, నీ ఫేస్బుక్ లో, నీ ఇంటి కొడుకు కులదైవం ఉంటే మన కంటమహేశ్వరుడు, మన ఎల్లమ్మ తల్లి, మన కౌండిన్యుడు వాళ్ళ బొమ్మలు ఉండాలి. నువ్వెవరు బొమ్మలు పెడుతున్నావు? నీ ఇంటి నిండా ఎవరి బొమ్మలు ఉన్నాయి? నీ గోడకి ఏం రాసింది? ఎన్న కనీసం నా పేరు గౌడునని చెప్పుకోగలిగినవా? నేను గౌడ బిడ్డనని ఆత్మగౌరవాన్ని ప్రకటించినవా? నీ ఇంటి గోడకు నేను గౌడుని రాసుకోగలిగినవా? ఏమి చేయవు నువ్వు? ఏమి చేయవు? కానీ కడుపులో మాత్రం మొత్తం చేయాలి. ఇది తప్పు. నీ వంతు బాధ్యత నువ్వు చేయి. వీళ్ళు గ్రామాల్లోకి వస్తే ఇక్కడ చూడగలరు, ఎస్ ఇది మా గౌడ బిడ్డ ఇల్లు, ఎస్ ఇక్కడ గౌతులత్తన కనబడుతుంది, ఈ ఊర్లో మా గౌన్లో కట్టుకున్నారు, ఎస్ అక్కడ గౌతులత్తన నిలయం రాసింది, ఇది మా గౌడ బిడ్డ ఇల్లు అని అనుకునే విధంగా పొంగిపోయేలాగా నాయకత్వానికి మీరు మద్దతునివ్వాల్సిన అవసరం ఉంది. ఇవేమి చేయవు. ఎవడు బనీ ఇస్తే
కనీసం టీ షర్ట్ కూడా కొనుక్కోలేని దుస్థిత. ఆ బని మీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరికి వ్యతిరేకంగా ఉంది కనీసం కూడా ఆలోచించేటటువంటి దుస్థితి లేదు. నేను గతంలో టీవీ 9 లో ఉన్నా, ఒక అర్ధరాత్రి బీసీ రిజర్వ్ సుప్రీంకోర్టు అమ్మని తీసుకొని వెళ్ళి పైన ఎక్కించి వస్తాను. సరేనా? హైదరాబాద్ డెల్టా కా డెల్టా పండు అయితేగా నువ్వు వేసుకున్న బనీ ఏందో తెలుసా? హలో, నీ ఒంటి మీద బనీ ఉంది. ఆ బనీని మీద ఒక స్లోగన్ రాసింది, బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి బనీ మీద రాసింది. కానీ వేసుకున్నోడు బీసే. ఎందుకు వేసుకున్నావు? ఇది అంటే వాడు బీరిచ్చిండు, బిర్యానీ ఇచ్చిండు అంటే అదే నీ నోట మన్ను కొట్టిండు రా. నీ ఒంటి మీద ఉన్న చొక్క నీ జీవితాన్ని నాశనం చేసేది. ఈ మాత్రం మినిమం అలర్జీ లేని వాడు బతికినదంటే చావటం మేలని చెప్పిన నేను. నేను టీవీ లో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే మనకు స్పోహ ఉండట్లే. అందుకనే ఇందాక పెద్ద ఆయన చెప్పిండు, మనకు దమ్ము ఉంది, డబ్బు ఉంది, ధమాక్ లేదు. ధమాక్ లేదు అంటే ధమాక్ అంటే బుద్ధి. సార్ అని తెలుగులో చెప్పిండు, నేను కొంచెం వేరే భాషలో చెప్పాను. ధమాక్ లేదు, ఇంకా 2D జనరేషన్ లో ఉన్నాం. ఇప్పటికైనా కానీ మైండ్ పనిచేయాలి. ఖచ్చితంగా చూడండి, ఈ పత్రికలలో చూడండి, ఒక్క పత్రికలు కూడా మన మనలాంటి కులాల పరిస్థితి రాసే లేదు. తాడి చెట్టు నుంచి పడి పిట్టల్లా రాలి చచ్చిపోతే కనీసం జోన్ పేపర్లకి ఇంత రాసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ పత్రికలు మనం చదువుతున్నాం, వాళ్ళ పార్టీల జెండాలు మోస్తున్నాం, వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం, వాళ్ళ టీవీలు చూస్తున్నాం, వాళ్ళు వేసే అడ్డమైన టీవీ సీరియల్ చూస్తున్నాం. ఏం చూసినా నీ బతుకు మారేటటువంటి న్యూస్ ఏ పేపర్లో కానీ టీవీలలో కనపడటం లేదు. దాన్ని రిజెక్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీరందరూ చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమా, లేకపోతే ఇంకోటి సినిమాలో పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కులం ఎట్లా బాగుపడుతుందని నేను ప్రశ్నిస్తున్నా. ఇది నా ఒక్కటి ఆత్మగౌరవం కాదు, ఇవాళ జాతి కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రతి గౌరవబిడ్డ తప్పిస్తుండు. కులంలో ఎందుకు స్పృహ రావడం లేదు అనేటటువంటి విషయాన్ని మంది మాటలు నమ్ముతాం. ఎవడైనా మన గురించి తప్పుగా చెప్తే వెంటనే నమ్మేస్తాం, లేకపోతే మన కులానికి వ్యతిరేకంగా జరుగుతాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కులాలు వాటి గురించి ఒక్కసారి ఆలోచన చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలుసా? ఈ ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తాడు, కానీ తన కులాన్ని మాత్రం మోసం చేయడు. అది అందుకనే వాళ్ళు అధికారంలో ఉన్నారు. మనం ఈ ప్రపంచంలో ఎవరి జోలిపోం, కానీ మోసం చేయడం, దాడి చేయడం, ఏదైనా అసూయ జలసి ఉంటే మన కులం మీదనే మనం జలసి పడుతుంటాం. ఇది తప్పు. ఇప్పటికైనా ఇక్కడ వాగ్దానం చేసుకొని ఇక్కడ పెద్ద మనుషుల సమక్షంలో ఈ ఆటి నుంచి నేను నా గౌడ బిడ్డను దూషించను, నా గౌడుకు వ్యతిరేకంగా మాట్లాడను, నా గౌడు ఎక్కడ పోటీ చేసినా ఓటేస్తా, నేను నా గౌడు ఎక్కడ డబ్బా కొట్టు పెట్టినా, పాన్ షాప్ పెట్టినా, బట్టల షాప్ పెట్టినా, మెడికల్ షాప్ పెట్టినా, చికెన్ షాప్ పెట్టినా, లేకపోతే రోడ్డు మీద మెకానిక్ షాప్ పెట్టినా, బజ్జీల కొట్టు పెట్టినా, రోజు ప్రతినిత్యం అక్కడికి పోయి నా ఓడి దగ్గరనే తెచ్చుకొని నా ఓడి వ్యాపారాన్ని కాపాడుకుంటా అని నువ్వు నిర్ణయం తీసుకొని పోవాలి. అట్లయితేనే ఇంకొకసారి ఇక్కడికి రా. అంతేగాని టైం పాస్ కి ఇక్కడ తోలుబొమ్మలు ఆడుతున్నాను చూడటానికి రావడానికి లేదు. ఖచ్చితంగా బాధ్యతను పోషించు, నీ వంతు బాధ్యతగా నువ్వు సహకరించు. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఎట్లా చేయడం మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళే చేశారు. నా కులం ఇంత చైతన్యం ఉంటే నేను ఉధృతంగా పోరాడతానని వాళ్ళు కూడా ముందుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ దిశగా మనం ప్రయత్నం చేయాలి. దానితో పాటు మన మీద జరుగుతున్న కుట్రలు యొక్క మేము గతంలో ఒకసారి ఢిల్లీ పోయినాం. నేషనల్ బీసీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అక్కడ ఒకటి ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి నిధులు ఇస్తుంటది. మేము పోయి చూసినాం, వాళ్ళ బడ్జెట్ రిపోర్ట్ తెచ్చి చూసినాం. దాంతో మన రాష్ట్రానికి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఒక వచ్చింది, బీసీ కార్పొరేషన్, టాడీ కార్పొరేషన్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చేటటువంటి అవకాశం దేనికన్నా ఉందంటే ఈ రెండు కార్పొరేషన్లకే. ఇంకే కార్పొరేషన్ లేదు, కానీ డబ్బులు రావడం లేదు. ఎందుకు రావడం లేదని మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులం పరిస్థితిని అధ్యయనం చేసే క్రమంలో మనల్ని చూస్తే దాంట్లో చాలా స్పష్టంగా రాశారు. యాజ్ పర్ ది స్టేట్ గవర్నమెంట్ డైరెక్టివ్, ఎస్సీ హాస్ స్టాప్డ్ ది డ్రాయింగ్ ఫండ్స్ ఫ్రమ్ నేషనల్ బీసీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పింది. అంటే
ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్యాడీ కార్పొరేషన్ ద్వారా గౌడులకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు కాగితాలు రాసి ఆదేశాలు జారీ చేసి మన డబ్బులు నిలిపివేసింది. లేకపోతే ప్రతి సంవత్సరం 50 కోట్లు మనకు వచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ దిశగా వస్తే ఇవాళ ఒక దశాబ్దం చూసుకున్నా 500 కోట్లు గౌడ బడ్జెట్ లో మనకు సిద్ధంగా ఉండాలి. ఇటువంటివన్నీ పోగొట్టుకొని మనోళ్ళ కాడికి వచ్చి మీరేం చేసారు మీరేం చేసారంటే ఏం చేస్తారా ఏం చేస్తాం చెప్పు. ఇవన్నీ మనం అధ్యయనం చేయాలి. రోజు న్యూస్ పేపర్ తీస్తే క్రికెట్ ఏం వచ్చింది, హీరోయిన్ బొమ్మ వచ్చిందా, చిరంజీవి బొమ్మ వచ్చిందా అని చూడటం కాదు. నా కులానికి సంబంధించింది ఏమొచ్చింది, నా కులానికి ఉపయోగపడేది ఏమొచ్చింది, నా కులానికి నష్టం చేసేది ఏమొచ్చింది, నేనేం చేయాలి ఈ కులం కోసం అని మాట్లాడాలి తప్ప నీకెవడు చేయడానికి ఎవడు రాడు. నువ్వే ఎవడు చేస్తే ఈ కులానికి చేయి, అది నీకు కూడా చేస్తుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ దిశగా ప్రయత్నం చేస్తే ఈ కులం బాగుపడుతుంది. ఆ దిశగా వ్యాపారాలను డెవలప్ చేసుకోవాలి. మనం అలా చేసుకుంటూ పోతేనే మనం గొప్ప వాళ్ళం అవుతాం. లేకపోతే కులం మీద దాడులు జరుగుతున్నాయి, బహిష్కరణలు జరుగుతున్నాయి, చెట్ల నుంచి పిట్టాలరాలు చచ్చిపోతున్నారు, గౌడులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గౌడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గౌడ మహిళలపై దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ మొన్న కూడా కొల్లిపొరలో ఒక గౌడ అమ్మాయిని ఒకడు వేధిస్తుంటే వెంటబడి తరిమి కొట్టి పోలీస్ స్టేషన్ కి మన గౌడ సంఘాలన్నీ కలిసి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇవన్నీ ఎవరు చేయాలి? గౌడు మీద దాడి జరిగింది ఎవరు చూడాలి? జబర్దస్త్ లో వేణుగాడు అనేవాడు ఏమరా గౌడా తెల్ల చొక్కా వేసుకున్నావు, నువ్వెంత నీ బతుకెంత, తెల్ల చొక్కా వేసుకుని 2 చైన్లు వేసుకుంటే గొప్ప అను అవుతావురా, మాధవ వల్ల కళ్ళు దుకాణం పెట్టుకున్నావు అని మాట్లాడిండు. ఎవడండి వాడు? వాడు గౌలోని పుట్టి నా లేకపోతే గౌలంలో అని పుట్టిరా. వాడు ఎట్లా మాట్లాడతారో నా కులం గురించి, నా జాతి మహిళని వాడు ఎట్లా అవమానిస్తాడు? కొడుకుని ఫిల్మ్ చాంబర్ మొత్తం ఉరికించి కొట్టి బిడ్డ ఇంకొకసారి పెన్ను పెడితే వెన్నులో వరకు పుట్టాలా కొడుకున్నారు ఇంకొకసారి. మా జాతి అస్తిత్వాన్ని మా గౌడ తల్లిని అవమానించిన, మా కులవృత్తిని అవమానించిన, మా దేవతలను అవమానించిన బిడ్డ ఒక్కొక్కరు అంతు చూస్తామని హెచ్చరించడం జరిగింది. పోరాడి వారి మీద ఉరికించి కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఎవరు చేయాలి? నీ కళ్ళ ముందు మహిళ మీద దాడి జరుగుతుంది, నీ కళ్ళ ముందు కులం మీద దాడి జరుగుతుంది, నువ్వు పట్టించుకో. ఎంతసేపు మీ స్పృహం మీరే. ఇప్పటికైనా వాస్తవ ప్రపంచంలో రండి, ఇప్పటికైనా కుల స్పృహలోకి రండి. ఇక నేనంటూ పని చేస్తే నా కులంలోనే నాకు జెండాలు ఏజెండాలు లేవు, నాకున్నది ఒకటే జెండా, నా గౌరవ జెండా. ఆ కులంలో పని చేస్తా నా చివరి రక్త పట్టు వరకు ఈ జాతి కోసం ప్రణమిన దగ్గర తల వంచుతా, ఈ జాతి లీడర్ దగ్గర తల వంచుతా, రోడ్డు దగ్గర తల వంచను అని ఇక్కడ ప్రమాణం చేసుకునే దమ్ము మీకుందా నేను తెలుస్తున్నా. ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలి. ఇంతవరకు మన కులదైవం పేరు ఎవరికైనా తెలుసా? అసలు మనకు కౌండిన్యుడు ఎట్లా పుట్టిండో ఎవరికైనా తెలుసా? మనకు కంఠమహేశ్వరుడు ఎట్లా వచ్చిండో తెలుసా? మీకు ఏమి తెలవదు. ఎక్కడి పోతారు? అష్టలక్ష్మి టెంపుల్స్ లేకపోతే ఇంకో టెంపుల్స్, ఇంకో టెంపుల్స్. ప్రతి కులానికి ఒక కులదైవం ఉంది, మన కులానికి కూడా కులదైవం ఉంది. కానీ మనం పోయి వేరే కులదైవాల దగ్గరికి పోతే నీకేమన్నా లాభం జరుగుతుందా? మన కన్న తల్లికి పూల పెట్టకుండా పక్కింటి వాళ్ళకు వండదానాలు చేస్తే నీకేమన్నా ప్రయోజనం ఉంటుందా? కన్న తల్లిని కాపాడండి, కన్న కులాన్ని కాపాడండి, కన్న దైవాన్ని కాపాడండి, ఈ జాతి అస్తిత్వాన్ని నెరవేర్చండి. ప్రతి గౌడ బిడ్డ నేను గౌడుని, 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 ఎస్ నేను గౌడునే అని గౌరవంగా ఒంటి మీద చూడాల్సిన అవసరం ఉంది. నీకు ఆ దమ్ముందా? రేపటి నుంచి ఇక నేను గౌడునే అని చెప్పగలిగే దమ్ము మీకుందా? మేము అడుగుతుంటాం, అయ్యా మీ పిల్లలకు కాస్త పేరు పెట్టురా, గౌడు అని పెట్టండి అంటే ఒక ఆయన వచ్చారు, అన్నా నా బిడ్డకు నా కొడుకు గౌడు పెట్టాను కానీ నా బిడ్డకు పెట్టలేదు అన్నాడు. అంటే నీ కొడుకే గౌడు పుట్టిండా అన్న, కోపం వచ్చింది నాకు. బిడ్డ కూడా మనకేగా, మన బిడ్డే కదా, మరి మన బిడ్డకి ఎందుకు గౌడు అని పెట్టాం? ఇది తప్పు. మన స్పృహం మనకుంది. మీరు అనుకోవచ్చు, ఏమన్నా ఈ గౌడు పెట్టుకో గౌడు పెట్టుకో అని ఇంత చెప్తున్నవే, అసలు ఇది పెట్టుకోవడం వల్ల ఏమన్నా లాభం ఉందా అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఉన్నది. ఈ రకరకాల పేర్లన్నీ చూడండి, ఎక్కడైనా చూడండి, మహాత్మా గాంధీ నుంచి ఇక్కడ ఉన్నటువంటి సీఎం వరకైనా చూడండి, ఎవరైనా వాళ్ళని పెట్టుకుంటూనే ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఇంటి పేరు కులం పేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి పేరు కులం పేరు, కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటి పేరు కులం పేరు ఉంది. నీ పేరేముంది? ఎల్లన్న, మల్లన్న, పుల్లన్న, లంగన్న, శ్రీనివాసరావు, వెంకట్రావు, పుల్లారావు, మల్లారావు. నీ అస్తిత్వం ఎక్కడ నిలవాలి?
నీ కోరిక గొప్పతనం ఎవరికి తెలవాలి? నువ్వు గౌడుని అని పక్కనికి ఎట్లా తెలవాలి? నిన్ను చూసి అవతలానికి వనికి ఎట్లా ముట్టాలి? నువ్వు యూనిటీగా ఉన్నావని సమాజానికి ఎట్లా తెలవాలి? మిగతా వర్గాలు నీ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా ఎస్ గౌడులు పవర్ఫుల్, వాళ్ళని టచ్ చేయద్దనే భయం ఎట్లా కలగాలి? ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. మన ముందు చాలా బాధ్యతలు ఉన్నాయి. దానితో పాటు నేను తదాయన తాతా జయప్రకాశ్ నారాయణ గౌడ్ గారు కూడా చిన్న విజ్ఞప్తి అయ్యా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ మనం ఎన్నో డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ఒక 70 కోట్లు ఇచ్చారు, దానికి కృతజ్ఞత జరుపుతూ కూడా మీరు ఏం చేసినా ఉన్న ఆ వచ్చిన 70 కోట్లలో 60 కోట్లు గీత కార్మికులు ఖర్చు పెట్టా, ఒక 10 కోట్లు మాత్రం ఆ కౌండింగ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లో ప్రతి సంవత్సరం వేయండి. రూపాయి లేకుండా చదివించేటటువంటి గొప్ప అవకాశం ఆ కౌంటింగ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దొరుకుతుంది. 10 కోట్లు ఇవ్వండి, మిగతా 60 కోట్లు మీరు ఎట్లందరినీ ఖర్చు పెట్టి ఎవరికన్నా ఇవ్వండి. కానీ అత్యంత ఉపయోగకరమైంది విజ్ఞానం అనేటటువంటిది ఆ బాండాగారాన్ని మనం అందుకోకపోతే మాత్రం నష్టం జరుగుతుంది. ఎందుకంటే నేను బాధితుండే, మా నాన్న తాడి చెట్టు నుంచి పడిపోయిన తర్వాత 10th చదివిన పాస్ అయినా, 7 ఏళ్ళు తాళెక్కిన, టాక్సీ డ్రైవర్ చేసిన, ఈరోడ్ల మెకానిక్ చేసిన, కోతల మేస్త్రి చేసిన, చదివించే దిక్కు లేదు, బొట్టు షాగిరి చేసిన అయ్యాల ఇటువంటి ప్రశ్నలు ఉంటే నా బతుకులో 7 సంవత్సరాల అమూల్యమైన సమయాన్ని కోల్పోయే వాడిని కాదు. సరే, ఆ కంఠమహేశ్వర దయ, మన జాతి వీరుల దయ వల్ల తిరిగి కష్టపడి మళ్ళీ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ టాపర్ ని, డిగ్రీ కాలేజ్ 3 ఇయర్స్ టాపర్ ని, యూనివర్సిటీలో ఎంఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, పిహెచ్డి, డాక్టరేట్ తీసుకొని ఈ జాతి కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు అంటారు డాక్టరేట్ చేసి హాయిగా నెలకు 1 లక్ష 2 లక్షలు వస్తాయి, హాయిగా బతికేదానికి ఏందా ఈ కులం కులం తిరుగుతున్నది, అలా తిట్టి పెట్టిందని మాట్లాడుకుంటున్నాడు. నేను ఒక్కటే మాట చెప్పిన, నా చదువు నాకు ఉపయోగపడాలంటే నా కుటుంబం గర్వంగా పడగలిగేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం నాకు ఉంది. కానీ నేను నా కులమే నా కుటుంబం అనుకున్నా, నా కులమే నా కుటుంబం, ఆ కుటుంబాన్ని కాపాడడం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధమే, ఖచ్చితంగా ఈ జాతి బాగుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా కుటుంబం లాంటి కులం బాగుపడితే ఆ కులంలో నా కుటుంబం ఉంటుంది, నా అక్క కుటుంబం ఉంది, నా చెల్లె కుటుంబం ఉంది, నా తాతలు నా బాబాయిలు అందరు కలిస్తేనే గౌడ కులం, అందులో నా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కులం బాగుపడాల్సిందే. నేను వ్యక్తి బాగుపడితే ఏమవుతుంది? చాలా మంది అంటారు కులం కోసం చేస్తే ఏమవుతుంది, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయబాకు అంటారు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయబాకంటారు. నేను ఒకటే మాట చెప్తా వినండి, నాకు కుటుంబం కంటే కూడా కులమే గొప్ప అని నేను చెప్తా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి, మా ఇంటి పక్కన ఒకరు కిరాయికి ఉన్నారు, వాళ్ళకు ఒక పాప పుట్టింది, వాళ్ళ తాత ఫోన్ చేశారు, అయ్యా పాప పుట్టింది, ఏం పేరు పెట్టినామమ్మా అన్నారు. మేఘనాన్ని పెట్టినామమ్మా అంటే, మేఘనా చౌదరిని పెట్టలేదా బిడ్డ అన్నాడు. ఆ ఎందుకే కులాలు పెట్టడం అవసరం లేదనుకున్న డాడీ అన్నాడు. అవునా అమ్మా, నువ్వు మేఘనా చౌదరిని పెట్టినాకనే నేను చూడటానికి వస్తా అన్నాడు. సరేలే, ముసలోడు కోపతాపంలో ఉన్నాడు, 2 రోజులు అటు ఇటైనా వస్తానులే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, సరే అని చూశారు, నెల చూశారు, 2 నెలలు, 6 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు చూసినా ముసలాయన చూడడానికి రాలేదు. చివరికి వాళ్ళు ఆ పేరు మార్చి మేఘనా చౌదరిని తయారు చేసి ఫ్యాక్స్ లో పంపిస్తే తెల్లటారుగానే 4 కార్లు వేసుకుని ఓ మనోరాలు అనుకుంటూ పళ్ళబుట్టలు పట్టుకొని వచ్చాడు. ఇన్ని రోజులు నిన్ను ఏమవగలిగింది? ఆ పేరు చివరిన చౌదరి యొక్క పదవి లేనందుకు నిన్ను ఇన్ని సంవత్సరాలు ఆపగలిగింది. ఆయన కులానికి ఇచ్చిండు, ఆ కుటుంబానికి ఇచ్చిండు, ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే అవతల వాడు బాగుపడుతుందంటే వాడి వెనక ఇంత గొప్ప చైతన్యం ఉంది, నీ వెనక ఏముంది? ఏం పట్టించుకో, మొద్దు నిద్రలో ఉన్నాం, మూగ రోడ్లలో ఉన్నాం, కళ్ళు తెరిచి బయట ప్రపంచాన్ని చూడటం లేదు. ఇప్పుడు చూద్దాం కళ్ళు తెరిచి ప్రపంచాన్ని. ఈ కులం గొప్పది, అద్భుతమైన అస్తిత్వం ఉన్నటువంటి కులం, మనం దీనికి ఖచ్చితంగా ముందు తీసుకుపోవాలి. ఈ కులం ఇవాళ ప్రధాన కౌండింగ్ ఎడ్యుకేషన్ చూస్తాను. ఎవరి కౌండింగ్ ఎక్కడి నుంచి, ఈ కౌండింగ్ గొప్పతనం ఏంది అని మనం ఒక్కసారి ఏనాడైనా చూడగలిగినామా? దానికి అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. మరి అనుమతిస్తే ఒక 2-3 నిమిషాలలో చెప్తా, మరి ఏదైనా ఇబ్బంది ఉందంటే దాన్ని ఆపుతా. సరే,
పెద్ద ఆయనకు 4 ప్రోగ్రాములు ఉన్నాయంటారు కాబట్టి చాలా అద్భుతమైంది. ఈ కులం చరిత్ర ఎంత అద్భుతంగా ఉందంటే మామూలు కాదు. ఈ కులం మీద డాక్టరేట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ రెండు రాష్ట్రాల్లో ఏ కులం ఓట్లు లేకుండా గౌడ్ ఓట్లు గౌడ్ వేసుకుంటే రెండు రాష్ట్రాల్లో కనీసం ఒక 30-40 సీట్లు గెలుచుకునేటటువంటి గొప్ప అవకాశం ఉంది ఈ కులం. కానీ భవిష్యత్తులో మనం కులం వైపు నడవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వస్తే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో ఖచ్చితంగా మన కులం చరిత్ర ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే ఆ మహనీయుల్ని స్మరించకుండా నేను ఎక్కడో దిగను. కానీ పెద్దలు ఆల్రెడీ వాళ్ళకి అది ఉంది కాబట్టి అంత గొప్ప అవకాశాన్ని నేను కొంత ఆపాలను. ఏ విధమైనప్పుడు కూడా ఈ కులాన్ని కాపాడుకోవడానికి జయగౌడ ఉద్యమం కూడా అయ్యా గౌడ ఉద్యమం దేనికి వ్యతిరేకం కాదు. మీరు పెద్దవాళ్ళు, మేము ఉద్యమం చేస్తున్నటువంటి ఉన్నాం, మేము రోడ్డు మీద ఉండి యుద్ధం చేస్తాం, మీరు మా వెనకొండి మమ్మల్ని బెయిల్ చిడిపించుకు రావాల్సిన అవసరం ఉంది. మేం చేసే పని మీరు చేయలేరు, మీరు చేసే పని మేం చేయలేము. మీరు పెద్ద దిక్కులాగా తండ్రి పాత్ర లాగుండి అవునయ్యా మా కులానికి బడ్జెట్ ఇవ్వకపోతే మా యూత్ ఒప్పుకుంటారా, మా కులంపై దాడి చేస్తే మా పిల్లలు ఒప్పుకుంటారా, మా గౌడ మహిళని కించపరిస్తే మా పిల్లలు ఒప్పుకుంటారా అని మీరు ప్రభుత్వంతో కూడా లాబీ చేసుకునే అవకాశం ఉంది. మీరు ఆ రకంగా తండ్రి పాత్ర తీసుకోండి. మేము మీ బిడ్డలుగా ఖచ్చితంగా జయగౌడ ఉద్యమం ఒక అస్తిత్వం ఆత్మగౌరవంతో ఈ సమాజం మీద మేము పనిచేస్తున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. మనం ఎవరు కూడా కావద్దు. ఎన్ని సంఘాలు ఉన్నా ఎవడు సంఘం పెట్టినా అందరూ కులం బాగుపడాలంటారు తప్ప ఎవడు కులం నాశనం కావాలని సంఘం పెట్టరు. కాబట్టి మీరు ఎక్కడ కూడా అపోవద్దు. మేము ఈ రోజు కూడా గుంటూరు పాత గుంటూరులోనే జయగౌడ ఉద్యమం జిల్లా ఆఫీసు పెట్టాం. మీరైనా మీ ఆఫీసులో మీరు కూర్చుంటాం, మా ఆఫీసులో మీరు కూర్చోండి. ఇది వేరే కాదు, ఇది మా కులం మన కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో మనం అందరం భాగస్థులమని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అయ్యా కులం కోసం పనిచేయడం అంటే 9 to 5 డ్యూటీ కాదు. వాచ్ చూసుకొని అరే సాయంత్రం 9:00 తప్పకుండా స్విచ్ ఆఫ్ చేయి, పొద్దున్నే మళ్ళీ 9:00 స్విచ్ ఆన్ చేయంటే అది కులం కోసం పనిచేయడం కాదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు కులం కోసం పనిచేస్తానంటే కుల చైతన్యంలో మీరు కాక ఉన్నారు అంటే మాత్రం ఏ పేద బిడ్డ, ఏ పేద గౌడు అతను అర్ధరాత్రి సమస్య వచ్చి అతనికి ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాకపోతే గౌడ సంఘానికి ఫోన్ చేయాలి. ఆ గౌడ సంఘం దాన్ని రిసీవ్ చేసుకొని అర్ధరాత్రి అవునయ్యా ఇది మన కుటుంబం అంటున్నాం, నా అన్న నా తమ్ముడు ఉండు, అర్ధరాత్రి నా తమ్ముడికి కష్టం వచ్చిందంటే పొదడి పోవాలంటనా, రేత్రి పోయి ఆటో మాట్లాడక వచ్చేనా హాస్పిటల్లో తీసుకుని పోయి చూపించుకుంటా, అది కుటుంబం. మరి కులం, కులం కూడా కుటుంబమే. నువ్వు గౌడవే, నేను గౌడే, నన్ను ఈ కులం నుంచి బహిష్కరిస్తున్న పో అనే రైతు నీకుందా, నిన్ను బహిష్కరించే రైతు నాకుందా, లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా పార్టీ అయినా కాకపోయినా నా ప్రాంతం అయినా కాకపోయినా నువ్వు నా వర్గమైనా కాకపోయినా ఒక గౌడ సంఘం మీటింగ్ పెడితే నువ్వు ఇక్కడే కూర్చోవాలి, నేను ఇక్కడే కూర్చోవాలి. ఇది మన కులం, ఇది మన కుటుంబం. అంతేగాని నాకు రామారావుగౌడ్ మీద కోపం వచ్చిందని ఈ కులం వదిలి పెట్టిపోయి పక్క యాదవ కులంలో కూర్చుంటావా, ముదిరాజ కులంలో కూర్చుంటావా, లేవు. ఎన్ని రోజులకైనా ఈ ఇల్లును బాగు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దీంట్లో మనం స్పష్టంగా పనిచేయాలి, అది కుటుంబంలాగా ఉండాలి. ఇక్కడి నుంచి మొన్న ఒక ఆయన అప్పర్ కాస్ట్ అని చెప్తుండు, అయ్యా ఒక మనిషి కాక తన జీవిత ప్రయాణంలో హ్యాపీగా బతకాలంటే 100 మంది నమ్మకమైన వ్యక్తులు కావాలి. 100 మంది నమ్మకమైన వ్యక్తులు దొరికేటటువంటి గొప్ప అవకాశం ఎక్కడుందంటే కేవలం కులం మాత్రమే దొరుకుతారు, బయట ఎక్కడ దొరకరు అనేటటువంటి విషయాన్ని. కాబట్టి కులాన్ని నమ్మండి, కులాన్ని గౌరవించండి, కుల చైతన్యంలో పాల్గొనండి. ఈ ఆటి నుంచి మీరు ఆ దీక్షతోటి మీరు ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. పెద్దలు చాలా 4-5 ఫంక్షన్ల నుండి కూడా ఇక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఇబ్బంది కలిగించకోకుండా మనం ఖచ్చితంగా ఎప్పుడైనా కలుసుకుందాం, మనం ఎప్పుడైనా కానీ ముందుకు పోదాం. అందరం కూడా ఒక తాటి మీద ఉండి పనిచేస్తున్నాం. చాలా సంతోషం రామారావుగౌడ్ గారు. మరి ఇక్కడ ఉన్న సంగీత కాంచనాలు తగ్గకుండా మీరు మాట్లాడారు. మరి ముఖ్య అతిథి మాట్లాడే వారు దయచేసి సభ్యులందరూ కూడా